హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే, ఎప్పుడు మనం పిల్లలు సరిగా చూసుకోవట్లేదు తల్లిదండ్రుల్ని, లేదా పిల్లలు దూరం అవుతున్నా తల్లిదండ్రులకు పిల్లలు దూరం అవుతున్నారనే టాపిక్సే ఎక్కువ మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఎంత బాధపడుతున్నారని నిన్న మొన్న కొంతమందితో మాట్లాడిన తర్వాత తెలిసింది, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు పేరెంట్స్ని వదిలి ఇతర దేశాల్లో ఉండాలంటే. సో అది కూడా మనం మాట్లాడుకుందాం, దానికి సొల్యూషన్ ఏంటో కూడా చూద్దాం. సో పిన్ని మాట్లాడుతుంది, ఎందుకు ఈ ఇన్స్పైర్ అయ్యాం ఈ టాపిక్ అని చెప్పే విషయానికి వచ్చేసినట్లయితే, నిన్న హరిణి అనే అమ్మాయి జర్మనీలో ఉంటుంది, తను కాల్ చేసింది, పిన్ని నేను ఇండియా ఫుడ్ అంతా మిస్ అవుతున్నాను, ఇండియానే మిస్ అవుతున్నాను అన్నప్పుడు కొంచెం బాధేసింది. నిజమే కదా, పాపం వాళ్ళు తల్లిదండ్రులు వదిలి అంత దూరంలో ఉండాలంటే కష్టమే కదా అనిపించింది. సో దాని మీద ఒక వీడియో చేయాలనిపించింది. సో అందుకే ఈ వీడియో కేవలం హరిణితో మాట్లాడినప్పుడు వచ్చిన మా ఫీలింగ్ అనమాట. సో వాళ్ళు కూడా బాధపడుతున్నారు అనేది మాకు తెలిసిందనమాట. సో దానికోసం ఒక వీడియో చెప్పింది. నువ్వు చెప్పు. అంటే మనం ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ ఉంటారు, వాళ్ళని మనం వాళ్ళని వదిలేసేసి వీళ్ళు స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటాం కదా. ఎవరికోసం పోతున్నారు వాళ్ళు? వాళ్ళ కోసమే వాళ్ళు పోవడం లేదు కదా. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళకి ఇక్కడ కంఫర్ట్ జోన్లో ఉన్నారనుకో, వాళ్ళు వెళ్ళరు కదా. అసలు అంటే ఇంకా చాలా డబ్బు సంపాదించుకోవాలని వెళ్ళే వాళ్ళని అయితే మనం ఎక్స్క్యూజ్ చేస్తాం, వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు. కానీ మినిమం నీడ్స్, మన డైలీ రొటీన్ లైఫ్లో మనకు కావాల్సినవి కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతున్నప్పుడు పిల్లలు చాలా త్యాగం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్తే ఎలాగంటే, వాళ్ళకు కూడా అమ్మా నాన్నలతో స్పెండ్ చేయాలని, సిస్టర్స్తో స్పెండ్ చేయాలని, ఇండియాలో ఉండే ఫ్రెండ్స్ని స్పెండ్ చేయాలని, వాళ్ళ చైల్డ్హుడ్ అంతా పెరిగిన ప్రదేశాల్లోనే ఉండాలని ఎవరికైనా చాలా కోరుకుంటుంది. సపోజ్ నాకే ఉన్నప్పుడు ఈ ఏజ్లో పిల్లలకు ఉండదా, వాళ్ళు చదువుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళుండి అన్నీ మిస్ అవుతున్నారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే కేవలం డబ్బు ఒక్కటే సంపాదిస్తున్నారు కానీ అన్నీ మిస్ అవుతున్నారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అవుతుంది, ఆ మ్యారేజ్లో అదే ఇక్కడ ఉంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు. కానీ అక్కడి నుంచి అయితే మ్యారేజ్ అటెండ్ కాలేరు కదా వాళ్ళు, మహా అయితే వీడియోలో చూస్తారు. ఇప్పుడు అలాంటివి కూడా ఎంత ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. పైగా మనమైతే మనం అనుకున్నట్టు మంచిగా ఎండాకాలం వచ్చిందంటే మంచి ఆవకాయ పెట్టుకుని వేడివేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తున్నాం. మాటలు చెప్పినప్పుడు ఎలా వాళ్ళకి నోరు ఊడుతూ ఉంటారు, అయ్యో మిస్ అయిపోతున్నాయి. కానీ పంపిస్తారు, పార్సల్ పంపిస్తారు, అన్నీ ఉంటుంది. కానీ మన ప్రదేశంలో మన అందరి ముందు తిన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి ఉండదు కదా. అది అమ్మ కలిపిన ముద్దలు ఫీల్ మిస్ అయిపోతున్నారు కదా వాళ్ళు. ఎంత పెద్దోళ్ళైనా అమ్మోళ్ళు ముద్దలు పెడతారు, అది మనం కన్ఫామ్గా ఒప్పుకోవాల్సిందే. అంటే కొందరికి ఎక్సెప్షన్ కానీ జనరల్గా పెడుతుంటారు, అవన్నీ వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు అని మనం ఒప్పుకోవాల్సిందే కదా. కాబట్టి మనం ఎప్పుడూ ఒకవైపు నుంచి ఆలోచించకూడదు, వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. సపోజ్ ఇక్కడ ఉన్నారనుకో, వాళ్ళకి ఫస్ట్ శాలరీ వస్తుంది, హాయిగా అమ్మ నాన్న చెల్లె ఎవరైనా ఉంటే తీసుకొని చిన్న చిన్న షాపింగ్లు చేసుకొని చిన్న సినిమాలకు వెళ్ళి ఏదో హోటల్కి వెళ్ళి కొంచెం భోజనం చేసుకొని వస్తే అది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు బయట ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మాయిలకు ఒక 50,000 పంపించినా 100,000 పంపించినా అక్కడ ఉన్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళతో స్పెండ్ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు కదా. ఇక్కడ పేరెంట్స్కి కూడా ఉండదు ఆ ఫీలింగ్. ఎలాగంటే ఖాళీ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, కానీ పిల్లలు పక్కన ఉన్న ఫీలింగ్ అయితే ఉండదు కదా. అది మనం కూడా కొంచెం ఆలోచించుకొని బయట ఉన్న పిల్లలకి పేరెంట్స్ ఆలోచించండి. మీరు కూడా బయట ఉన్న పిల్లల పేరెంట్స్ అందరు కూడా మా పిల్లలు మా కోసం ఇంత త్యాగం చేస్తున్నారు అని అన్నాను. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన వాళ్ళు కొందరు మ్యారేజ్ అయ్యి వాళ్ళ వైఫ్ చిన్న చిన్న పిల్లలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్ అక్కడ ఉంటున్నారు. అది ఎలా ఉంటుంది చూడండి. ఆ అమ్మాయి డబుల్ డ్యూటీ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ చేసే పనులు చేసుకోవాలి. అలాంటి వాళ్ళని చూసి మనం అప్రిషియేట్ చేయాలి. కానీ వాళ్ళ ఆయన డబ్బులు పంపిస్తుంటే ఈ షోకులు చేసుకుని తిరుగుతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అది చాలా తప్పు. ఉన్నారా లేదా? కానీ అది వాళ్ళకి ఎంత హార్ట్ థ్రోబింగ్ ఉంటుందో అది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఐ ఆల్సో పాస్డ్. నేను కూడా మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ అబుదాబీలో ఉండేవాళ్ళు, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని మా అబ్బాయిని పెట్టుకొని. ఆ ఫీలింగ్ ఏంటో మనకు తెలుస్తుంది కాబట్టి, అనుభవిస్తాం కాబట్టి ఆ బాధ ఏంటో. ఎవరన్నా అలా అంటుంటే నేను వెంటనే అంటాను, డబ్బుల కోసం ఆయన పోయాడు కానీ భార్య పిల్లల ఆనందం అయితే లేదు కదా,
ఆ డబ్బులు సంపాదించుకునే దానికే పోయాడు కదా అని ఇప్పుడు నేను ఎవరన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను, ఎందుకంటే అది ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. అందుకని ఎవరన్నా అలా మీ పక్కన కానీ మీ ఎదురుగా కానీ ఎవరన్నా అలాంటి పిల్లలు ఉంటే మీరు సపోర్ట్ చేయండి. ఆ అమ్మాయిలకి మీరు ఏదన్నా కావాలంటే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలమ్మా అని అడగండి. మీరు యాజ్ ఏ పేరెంట్స్ గాను సిస్టర్స్గా గాను బ్రదర్స్గా గాను హెల్ప్ చేయాలి, కానీ దయచేసి క్రిటిసైజ్ మాత్రం చేయకండి. ఇంకొకటి కూడా ఉంది, భార్యలు ఉన్నారు వాళ్ళకి జాబ్ వస్తుంది, హస్బెండ్ పోలేకపోతాడు, అది కూడా బాధే. అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒక ఏజ్లో అయితే వాళ్ళకి కంఫర్ట్స్ ఉంటే దూరం దూరం ఉండగలుగుతారు, కానీ 25 to 45, 50 వరకు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏదైనా సంపాదించుకునే ఏజ్లోనే సంపాదించేసుకొని దగ్గర దగ్గరగా ఉండాలి, కానీ అలా దూరంగా ఉండి పాపం పిల్లల కోసం త్యాగం చేసుకొని ఎప్పుడో మిస్ అయిపోతారు కదా, చిన్న పిల్లలు పెరిగే ఏజ్ మిస్ అయిపోతారు, తర్వాత మళ్ళీ రాదు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి, నాగేశ్వరరావా లేకపోతే ఎవరో చెప్పారక్క సినీ యాక్టర్, ఎప్పుడు బిజీగా ఉండేవాడంట. సో పిల్లలు పొద్దున డ్యూటీకి వెళ్ళేటప్పుడు నిద్రపోయేవాళ్ళంట, ఈవినింగ్ వచ్చేటప్పుడు నిద్రపోయేవాళ్ళు, నిద్ర లేసేవాళ్ళు కదంటే పొద్దున ఈవినింగ్ నైట్ వచ్చేటప్పటికి నిద్రపోయేవాళ్ళంట. సో పిల్లలు ఎలా పెరిగారు అనేది తెలియదంట, ఎంత పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ ఆల్లాపాలను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు మనవాళ్ళతో తీర్చుకుంటున్నాను అని చెప్పాడు అనమాట. సో అలాంటివి యూఎస్ లో ఉండేవాళ్ళు కూడా అదే కదా సేమ్. అంటే ఎందుకు ఈ మధ్యనే డాక్టర్ రాజశేఖర్ ఒక సినిమా వచ్చింది గరుడు వేగానం, ఒక రోజు వాళ్ళ అమ్మ నువ్వు ఈ రోజు బాబుని వెళ్ళి స్కూల్కి వెళ్ళి తీసుకురాపో అని అనమాట. ఈ రాజశేఖర్ వెళ్ళి వాళ్ళ అబ్బాయిని పిలిస్తే హూఇస్ హీ ఐ డోంట్ నో అంటాడు. ఎప్పుడు వాళ్ళ నాన్న చూసే అవకాశం రాలేదని అదైతే సినిమా అనుకో, మరి నాన్న కూడా తెలియకుండా ఉంటాడా అంటే అంత బిజీ లైఫ్ ఉంటుంది వాళ్ళది కొంతమంది. అంటే అలా అని కాదు, అట్లా సరే నిర్మలా ఒకటి, ఇప్పుడు ఒక్కొక్కసారి వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోతారు వాళ్ళు, వచ్చేసరికి వీసా ప్రాబ్లం ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, అలా ఇలా అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి వస్తే మళ్ళీ పోయేదానికి వీసా ఉండదు, అలాంటప్పుడు 4-5 ఇయర్స్ అయిన 3 ఇయర్స్ వరకు కూడా రాలేకపోయారనుకో, వాళ్ళు చెప్పాలి కదా ఇదిగో మీ నాన్న అని చెప్పాల్సి వస్తుంది కదా, ఆ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది చెప్పు. సో ఇవన్నీ వాళ్ళు ఎందుకు భరించుకుంటున్నారంటే డబ్బులు సంపాదించుకొని తర్వాత లైఫ్ అయినా కొంచెం హ్యాపీగా చూసుకున్నాము అని వాళ్ళు అనుకుంటుంటారు. అందరూ డబ్బు సంపాదన అని చెప్పలేం కానీ కొన్ని పరిస్థితుల వల్ల కూడా వాళ్ళు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు సబ్స్క్రైబర్ శేఖర్ గారు ఉన్నారు, వాళ్ళు దుబాయ్లో ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళ వైఫ్ పిల్లలు నెల్లూరులో ఉన్నారు, ఇప్పుడేదో ఈ మధ్య బెంగళూరు షిఫ్ట్ అయ్యారని చెప్పారు. సో తను ఏదో బిజినెస్ చేసి చాలా లాస్ అయిపోయారంట. సో అప్పులు కట్టలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏదో రావాలనుకున్నాడు, అప్పుడు మళ్ళీ ప్రమోషన్ వచ్చి వేరే జాబ్ ఏదో మంచి ఆపర్చునిటీ వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా, ఎందుకంటే ఇవన్నీ క్లోజ్ చేసుకోవడానికి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులు కూడా ఉంటారనమాట, పిల్లల్ని వారిని వదిలి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను హ్యాపీగా అన్ని అప్పులు తీర్చుకున్నాను హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నాడు, కాకపోతే వాళ్ళకి ఆ బ్యాడ్ టైం అనేది పోయింది, కానీ ఆ జస్ట్ ఆ పిల్లలతో గడపాల్సిన వాల్యుబుల్ టైం పోయేసింది అనమాట. మిస్ అయిపోతారు కదా వాళ్ళు కూడా, పరిస్థితుల వల్ల కూడా మనకు ఒక్కొక్కసారి సందర్భం జరుగుతుంది. కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే కేవలం డబ్బు కోసమే పంపిస్తుంటారు, ఇండియాలో జాబ్స్ లేవా అనే పరిస్థితి కూడా ఉంటుంది. కాకపోతే ఇండియాలో ఏంటంటే 2 lakhs వస్తే అక్కడ 5 lakhs వస్తుంది అని చెప్పి పంపించే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది పరిస్థితుల వల్ల పోతారనమాట. సో ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం సంపాదించి తీరాలి, ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలంటే అని చెప్పి అట్లు కూడా వెళ్తారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి, వీళ్ళు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఊరికనే అక్కడ ఉన్నారు సంపాదించుకుంటున్నారు అనేదే ఆలోచించుకుంటా వాళ్ళు అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏమేమి మిస్ అవుతున్నారు అనేది. ఇక్కడున్న మనం కానీ మన సిస్టర్స్ ఎవరైనా ఉన్నా, మన బ్రదర్స్ ఉన్నా, లేదా మన పేరెంట్స్ మన పిల్లలున్నా, మన హస్బెండ్ ఉన్నా, వైఫ్ ఉన్నా, ఇప్పుడు నువ్వెవరో చెప్తున్నావు చూడు, ఒక అమ్మాయి వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి దుబాయ్లో ఉందని చెప్తున్నావు, అది ఎంత ఘోరం చెప్పు. మరి ఎంత అమ్మాయి సబ్స్క్రైబర్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అది మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూ అవుతుందేమో అని. సో తను అబుదాబిలో ఉంది, తన పిల్లల్ని హస్బెండ్ని వదిలింది, తను అక్కడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. ఇక్కడ ఉంటే ఆ శాలరీ సరిపోదు ఫ్యామిలీని రన్ చేయడానికి. అలా కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా దూరంగా ఉన్నారు. నిజంగా అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఇలాంటి లైఫ్ ఎంత కష్టం అబ్బా ఇలా బేర్ చేయడం,
అట్లా అనిపిస్తుంది అనమాట. ఎంత బాధగా ఉంటుంది పిల్లల్ని హస్బెండ్ని దూరంగా ఉండి అక్కడ ఉండాలంటే, అక్కడ కొంతమంది అనే మాటలు అవన్నీ కూడా కష్టంగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చినా కూడా కొంతమంది సూట్పోటు మాట్లాడుతున్నారు అంటాడు కదా, వాడు చూడు భార్య సంపాదిస్తుంటే తిని తిరుగుతున్నాడు అని కూడా అంటారు. కానీ ఆయన భార్య సంపాదిస్తుంటే తిని తిరుగుతున్నాడు అని అన్నారంటే ఆయన భారీ డ్యూటీ చేస్తున్నాడు కదా. పిల్లల్ని పెంచడం అని అంటే అంత ఈజీ డ్యూటీ కాదు అది, అది కూడా ఆయన భారీ డ్యూటీ చేస్తున్నాడు కదా. అది ఆలోచించరు ఎందుకు, భార్య సంపాదిస్తుంటే మాత్రం తినేసి కూర్చొని ఉన్నాడు అని అంటారు. అలాగా కామెంట్స్ చేయకండి ఎవరిని, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి, ఏ పరిస్థితుల్లో అతను ఉండాల్సి వస్తుంది అని చెప్పి అనుకోవాలో. కొంతమంది ఉంటారు కావాలని రెస్పాన్సిబుల్ లేకుండా ఏముందో భార్య సంపాదిస్తుంది కదా అని తినేవాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు, కానీ అందరూ కాదు కదా. సో ఒకళ్ళు చేశారని చెప్పి వాళ్ళని హింసించడం, అంటే హింసించడం అంటే ఐ మీన్ మాటలతో టార్చర్, అవన్నీ కూడా కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు బయట రావాల్సి వస్తుందని కూడా అర్థం చేసుకోవాలన్నమాట చూసే వాళ్ళందరూ కూడా. అట్లా కాకుండా వేరే విధంగా మాట్లాడుతుంటారు, వాళ్ళకి మనసు బాగా గాయపరిచే మాటలు కూడా అంటూ ఉంటారన్నమాట. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళే పోలేరు, డబ్బు లేని వాళ్ళు కూడా పోతారు, స్కాలర్షిప్ల మీద పోతారు, కొంతమంది ఇప్పుడు హైయర్ స్టడీస్ కోసం పోతారు. వాళ్ళు ఎంతో బాధపడి ఎన్నో చేసుకొని అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ పేరెంట్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెండ్ మనీ, అంటే వాళ్ళు పంపించే స్థితిలో ఉండరు. ఆ పిల్లలు అక్కడ ఎంతెంత కష్టపడి పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తారు, తర్వాత కేక్ షాప్ లో వర్క్ చేస్తారు, సూపర్ మార్కెట్స్ లో చేస్తారు, అలా పైగా ఇంకో తెలుసా కొంతమందికి తీసేసి రాసి పెడతారు వాళ్ళు. దానివల్ల కూడా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. అంటే బాగా డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సబ్మిట్ చేయాల్సింది ఉంటాయి, అట్లాంటివి వీళ్ళు అట్లాంటి పార్ట్ టైం చేసి కూడా డబ్బులు సంపాదించుకుంటారు. ఎందుకంటే మన మనీ అక్కడికి వెళ్ళిందంటే చాలా తక్కువ కదా, తక్కువ ఇక్కడ అంత మనీతో ఉండదు, అంటే ఉండే వాళ్ళకి ఉంటుంది ఎక్కువ మంది లేని వాళ్ళే కదా, మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి అంతా కూడా చెప్పేది. సో అలాగని ఆ పిల్లల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎక్కడుంటున్నారు. అఫ్ కోర్స్ విజిటింగ్ పోవడము, ఒక 6 నెలలు ఉండడము రావడము అది వేరే విషయం, కానీ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉండి వాళ్ళు లైఫ్ అంతా కూడా అక్కడికే అంకితం చేసుకొని అక్కడ నుండి డబ్బులు సంపాదించి ఇక్కడ పేరెంట్స్కి పంపుతా అంటే వాళ్ళు హ్యాపీగానే పంపుతారు, నేను నా ఇంటి కోసమే చేస్తున్నాను, నా వాళ్ళ కోసమే చేస్తున్నాను అని పంపుతుంటారు వాళ్ళు. హ్యాపీనెస్ అంతా కోల్పోతారు, వాళ్ళకున్న అన్నీ మిస్ అయిపోతున్నారు కదా. తర్వాత రాను రాను ఏమవుతుందంటే మిషన్ లాగా అయిపోతారు వాళ్ళు. నేను చాలా అనుభవంగా చెప్తున్నా, కొద్ది రోజులకి ఈ రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కూడా, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఈవెన్ భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ మనీకి అలవాటు అయిపోతారు నిర్మల, ఇంకా వాళ్ళు వాళ్ళు వచ్చేదానికి వీళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వీళ్ళు ఒక లగ్జరీ లైఫ్, ఒక కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు, ఇంకా అక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ రావునని వాళ్ళు వచ్చేదానికి ఇష్టపడకుండా. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఎప్పుడు ప్రాబ్లం అదే నాకు ఫోన్ చేస్తుందా అమ్మాయి, ఫోన్ చేసి ఆంటీ నేను వచ్చి 6 ఇయర్స్ అయింది ఆంటీ, అంటే నాకు తెలిసిన అమ్మాయి, అమ్మాయి 6 ఇయర్స్ అయింది ఆంటీ, ఇంత అమౌంట్ పంపించాను, నేను ఇంక ఇండియా రావాలనుకుంటున్నాను అని అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటారు. నేను ఎంతకాలం అని ఇలాగ పంపించుకుంటూ ఉండాలా, నేను ఎంతకాలం అని ఇలా చేయాలి, ఏం చేయాలా అని అని అడుగుతుంది. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే దే ఆర్ వెరీ లగ్జరీ, హ్యాపీగా ఉన్నారు. అమ్మాయి వెళ్ళేటప్పుడు చాలా కష్టంతో వీళ్ళు హ్యాపీగా, కష్టంగా పంపించిన వాళ్ళు వీళ్ళు మంచిగా అన్ని అంటే వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ కార్ కొనుక్కున్నారు, ఏసీ పెట్టుకున్నారు, అన్ని పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన విధంగా లగ్జరీగా ఉన్నారు. అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు నిర్మల. అంటే ఇప్పుడు మా ఏజ్ని బట్టి మాకు చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది, చాలా మందిని కలుస్తుంటాం కాబట్టి నేను కన్ఫర్మ్ గా చెప్పగలుగుతున్నాను అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని. అప్పుడు నేను అన్నాను ఓ పని చెయ్యమ్మా, నేను చెప్పాను ఓ పని చెయ్యి, పేరు చెప్పొద్దులే మళ్ళీ వాళ్ళమ్మ చూస్తుంది అనుకో నన్ను దొరుకుతుంది, ఓ పని చెయ్యమ్మా నాకు ఇప్పుడు ఉద్యోగం పోయింది, 3 నెలల వరకు నేను అండర్ సెర్చ్ లో ఉన్నాను, ఏదో నా మెయింటెనెన్స్ మాత్రమే నేను సంపాదించుకోగలుగుతున్నాను, మీకు ఇంకా డబ్బులు పంపించలేదని చెప్పు అని చెప్పాను. చెప్తే మళ్ళీ వాళ్ళు కష్టపడతారు కదా ఆంటీ అని అనింది. కష్టపడి ఒక 3 నెలలు ఏం కష్టపడతారు, నువ్వు పంపించిందంతా అయితే ప్రతి నెల వాళ్ళు ఏం ఖర్చు పెట్టి ఉంటారు కదా, అంత ఎంత ఉంటుంది,
పైగా మీ సిస్టర్ ఉద్యోగం చేస్తుంది, చిన్నదో పెద్దదో ఇక్కడ ఉద్యోగం చేస్తా ఉంది, అమ్మాయి తీస్తుంది, మీ నాన్న రిటైర్డ్ అయ్యాడు, ఆయనకి పెన్షన్ వస్తుంటుంది, మైనప్ చేసుకుంటారు పంపించి నేను 2 మంత్స్ అయిన తర్వాత 3rd మంత్లో నీకు ఉద్యోగం లేకపోతే ఇంకొచ్చాయి అని చెప్పారు. చెప్పి అది టైప్ చేశారట మెసేజ్, నాకు ఫార్వర్డ్ చేసింది ఆ మెసేజ్ని. చూసారా ఆంటీ ఇలాగా ఫార్వర్డ్ ఇట్లా అంటున్నారు, ఉద్యోగం లేకుండా అక్కడ ఉండేది ఎందుకు, ఇక్కడికే వచ్చేస్తే 40-50 వేలు ఉద్యోగం అన్న వస్తుంది కదా నీకు, వచ్చేస్తే అని అన్నారు. తర్వాత ఇంకప్పుడు చాలా డిటాచ్ అయిపోయింది అమ్మాయి, అంటే ఎంత యాంగ్జైటీకి ఇక్కడ నుంచి పోయి వాళ్ళ పేరెంట్స్ కోసం చేసిందో చాలా డిటాచ్ అయిపోయి అక్కడనే ఎవరినో మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయింది. అలా కూడా ఉన్నారు అని చెప్తున్నాను నా అనుభవంలో, నా కళ్ళ ముందుగా నేను చూశాను. పేర్లు చెప్పొద్దులే అంటే ఈ మ్యాటర్ ఏంటనే అర్థమవుతుంది. అయినా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా. సో మనం అట్లా కాకుండా ఇద్దరు ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు ఇద్దరు కూడా చూసుకోవాలి, అయ్యో నా పిల్లలు మిస్ అవుతున్నారు, మనకి ఇంతవరకు సరిపోయింది కదా, ఇంకా రమ్మని చెప్దాము, మ్యారేజ్ చేయాల్సి ఉంటే చేద్దాము, మన కొడుకు కానీ అయితే పిలిచి కోడలిని పెళ్లి చేసేస్తాము, లైఫ్ ఉందా చాలా, మన కోడలిని కూడా అంటే ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ చేయకుండానే అట్లా ఉంచేశారు. మ్యారేజ్ కాలేదు 32 ఇయర్స్ అమ్మాయికి, అయినా డబ్బులు అలవాటు పడిపోయి వాళ్ళ అమ్మాయికి ఎప్పుడు కష్టాలు చెప్తా ఉండేవాళ్ళు. ఆ పిల్ల పాప ఏం తెలుస్తుంది, ఎవరిని అడగలేదు కదా. అయితే ఒకసారి ఎందుకో నాతో డిస్కస్ చేసింది, ఎక్కువగా ఎప్పుడు నాతో మాట్లాడేది కాదు, ఊరికి వాట్సాప్ లో పొంగల్కో బర్త్డేలకో అట్లాంటి వాటికి ఇట్లాంటి వాటికో మెసేజ్ ఇస్తుండేది. దాన్ని అది వెళ్ళేటప్పుడు 25 ఇయర్స్ 26 ఇయర్స్ అనుకుంటాను నేను, అంతే 25-26లో వెళ్ళింది. అందరూ అలా ఉండరు ఉండరు. ఆ ఫస్ట్ అమ్మాయి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళింది తెలుసా, గ్రీన్లాండ్స్ కి వెళ్ళింది. గ్రీన్లాండ్స్ నుంచి కెనడా వచ్చింది. అట్లా అంచులంచులుగా పెరుగుతూ పెరుగుతూ కెనడా నుంచి యుఎస్ పోయింది అన్నమాట. అమ్మాయి యుఎస్ లో ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని కెనడా నుంచి యుఎస్ కి 2 ఇయర్స్ ట్రావెలింగ్ చేసింది. ఎవరు ఫ్రెండ్ రూమ్ లో షేర్ రూమ్ లో ఉంటూ తర్వాత యుఎస్ వెళ్ళిపోయింది. అయితే అలా అంచులంచులుగా పెరిగింది అమ్మాయి, బాగానే ఉన్నది. కానీ డీటెయిల్స్ చెప్తే వాళ్ళకి అర్థమైపోయింది, ఇది ఇట్టుకుంటాను. అయితే ఇంకా అంచులంచులుగా పెరిగింది. ఇప్పుడు మ్యారేజ్ చేయలేదు అమ్మాయికి, మ్యారేజ్ చేయాలని కూడా వీళ్ళు ఆలోచించుకోలేదు. అప్పుడు ఇంకా అక్కడే ఎవరో ఇండియన్ అబ్బాయిని చేసేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. 2 ఇయర్స్ 2-3 ఇయర్స్ ఏమో అయింది అన్నమాట. కానీ పేరెంట్స్ కూడా వాళ్ళ కష్ట పుస్తకాలు కూడా ఆలోచించాలి కదా. అంతే కదా, ఇప్పుడు అలాగా కొంతమంది ఉన్నారు, ఇంకొక టైప్ మగపిల్లలు ఉన్నారు అనుకో, అబ్బాయి అమెరికాలో ఉంటాడు, పెళ్లి చేస్తారు, కోడలను తీసుకోపోను ఎవరు, ఇప్పుడే ఎందుకు ఉండనీలే, వెళ్తుందిలే, ఇప్పుడేమంత అవసరం వెళ్ళదు, ఎందుకలా ఎందుకలా అని అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతాయి కదా, ఇక్కడికి పంపించేది తగ్గిపోద్దు కదా. ఇప్పుడు వాళ్ళ కోడలు వాళ్ళ భార్యని తీసుకెళ్ళి అక్కడ ఫ్యామిలీ పెట్టేసుకున్నాడు అనుకో, ఎట్లయినా కొంచెం అటాచ్మెంట్ తగ్గిపోద్దు కదా. ఇంక వాళ్ళకంటూ ఇంకొక రెండో ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ పోయి వీళ్ళకి సెకండ్ ప్రయారిటీ వస్తుంది కదా. అలా కూడా నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్ళదులే, వాళ్ళకి ఏం చెప్పాలంటే వీసా రాలేదని చెప్పు, వీసా ప్రాబ్లం అని చెప్పు, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి నిర్మలా. వాళ్ళ పిల్లల్ని మనం అనకూడదు, ఇలాంటివి ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని మనం అనుకోకూడదు. అఫ్కోర్స్ వాళ్ళకి హ్యాండ్ఫుల్గా డబ్బు ఉంటుంది, కానీ వాళ్ళు ఎన్ని మిస్ అవుతున్నారో అర్థం చేసుకో. ఉగాది వస్తుంది, అందరు ఉగాది పచ్చడి చేసుకుంటారు, బొమ్మలకి ఎక్కడ వస్తారు చెప్పు, చెప్పలేదు నువ్వు చెప్పు. అవునా కదా, నువ్వు బెంగళూరులో ఉండి కురుగుండకు వచ్చేదానికి ఎంత ఉరుక్కుంటా వస్తావు, 2 నెలలు ఉండగలవా రాకుండా, ఊ కాదు చెప్పు. అలాగా మరి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు పెరిగిన ప్రదేశము, వాళ్ళు పుట్టిన ప్రదేశము, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చైల్డ్హుడ్ అదంతా వదిలిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది కదా. అది కాబట్టి వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మరి పేరెంట్స్ కూడా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ హస్బెండ్ కానీ రెండు రకాల వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అవును కదా, మనందరికి లేకుండా దూరంగా ఉన్నాం కదా అని ఆలోచించుకొని ఫోన్లు అరవడాలు, నిష్ఠూరాలు పోవడాలు అలాంటివి చేయకుండా నాకు తెలిసినంత వరకు కొంతవరకు చూడమ్మా, చూడు నాన్న, అయిన తర్వాత మరి నువ్వు చూడు ఏం చేస్తావు, నువ్వు కంఫర్ట్గా ఉన్నావా లేదా, ఫస్ట్ నువ్వు కంఫర్ట్గా ఉండు తర్వాత చూసుకో అని వాళ్ళకి అలా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. కానీ
ఒరే అక్కడ వాడు వాడుకో డబ్బులు ఇవ్వాలరా, వాడి వాళ్ళు వచ్చి గొడవ చేసిపోయాడరా, నువ్వు ఎప్పటి వరకు డబ్బులు పంపుతావరా, ఇలాంటి మాటలు చెప్పుకుంటూ వాళ్ళని బాధ పెట్టుకుంది నాకు తెలిసినంత వరకు. అది మరి నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ అబ్బాయి పోలేదు అమెరికాకి, వీళ్ళు ఎలా తీరుస్తారు అప్పు? ఏదో విధంగా సెకండ్ ఆప్షన్ చూసుకుంటారు కదా. మరి ఆ ఆప్షన్కి ఎందుకు ట్రై చేయరు? ఆ అబ్బాయి మీదనే ఎందుకు డిపెండ్ అయి ఉండాలా? వాడు పాపం తిండి తినక ఎక్స్ట్రా టైం చేసి వీళ్ళకి పంపిస్తుంటే వీళ్ళు దాన్ని మిస్యూజ్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. సో అది కూడా ఉన్నది నిర్మల. అంటే మనం పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టిపోయారనే మనం అనుకోకూడదు. తల్లిదండ్రులు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కూడా డబ్బు కోసం పిల్లల్ని దూరం పెట్టే వాళ్ళు ఉన్నారు, నేను గ్యారంటీగా చెప్తా ఉన్నారని. ఆ మమకారాలు అవన్నీ అసలు ఫస్ట్ బెంగళూరుకి వచ్చినప్పుడు మేము ఫ్యామిలీ రాలే కదా, అరుణప్పుడే వస్తే దాదాపు అన్ని 2 ఇయర్స్ వస్తా పోతూ ఉండాడు. అప్పుడు ఇద్దరు కూడా అమ్మ నాన్న ఇద్దరు కూడా వద్దు, 1 రూపీ సంపాదించేది, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే రూపాయి సంపాదించేది పావులా సంపాదించినా ఇద్దరు పిల్లలు నువ్వు ఆయన ఒక చోట ఉండాలి, వద్దు ఇద్దరు ఒక చోట ఉండాలి, నువ్వు వెళ్ళిపో అక్కడికి అని చెప్పారు. ఏ చూద్దాము 1 ఇయర్ సెటిల్ అయిన తర్వాత వెళ్దాము, కొంచెం అట్లా ఇట్లా అయిన తర్వాత మళ్ళీ మనం ఒకేసారి పోతే ఎక్స్పెన్స్ ఎక్కువైపోతాయి అనుకుంటే వద్దు, ఉన్నంతలో మీరు ఒకటే దగ్గర ఉండాలని చెప్పి 1 ఇయర్ నుంచి నాకు ఒకటే ప్రెషర్ వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి తర్వాత షిఫ్ట్ అయ్యాం మేము. వాళ్ళైతే అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు, ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే దగ్గర ఉండాలని. కానీ ఒక్కొక్క సందర్భాల్లో ఉండలేని పరిస్థితి వస్తుంది, పరిస్థితుల ప్రభావం రావచ్చు, అట్టడం మనం ఏం చేయలేము, ఆ కంట్రోల్ ఇంకా తప్పదు. ఓకే ఉండొచ్చు, కానీ మనం కూడా వాళ్ళని ప్రేమగా ప్రేమగా చూడాలి. ఓన్లీ అక్కడ డబ్బు మిషన్ లాగా మనం వాళ్ళని చూడకూడదు. అక్కడికి పోయినారు డబ్బు తెచ్చి పంపించాలి, డబ్బులు పంపించాలి, ఏ 3వ తేదీ అయిపోయింది ఇంకా డబ్బులు పంపించలేదు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది అలాంటప్పుడు భలే హర్టింగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా. అంటే అరే వాళ్ళకి తెలియదా పంపించాలని అని తెలుసు కదా, వాళ్ళకి అది కొంచెం హర్టింగ్గా ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని మిస్ అవుతుంటారు నిర్మల, జనరల్గా మనం ఆలోచించుకుంటే వాళ్ళు మిస్ అవుతున్నారు కదా పాపం అని. కానీ పేరెంట్స్ కూడా సెల్ఫిష్ ఉన్నారు, నేను గ్యారంటీగా చెప్తాను. పేరెంట్స్ కూడా చాలామంది స్వార్థపరులు ఉన్నారు, వాళ్ళ కోసము పిల్లల్ని ఎంత అలా చేసేసి వాళ్ళతో మిషన్ లాగా తయారు చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి లగ్జరీకి అలవాటు పడిపోయింది, దాని నుంచి వెనక్కి రాలేరు. సో అది తప్పు. మనకు మినిమం నీడ్స్ ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించుకొని మన పిల్లలు మనము మన అందరము కలిసి ఉందాము ఒక చోటు ఉంటే బాగుంటుంది అని అనుకోవడం వరకు బాగానే ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, అమ్మ నాకు చూడాలని ఉంది వస్తున్నాను అని అంటే ఎందుకు రా, వీడియోలో చూస్తూనే ఉన్నాం కదా, రాను పోను ఒక 3 లక్షలు ఖర్చు అనేవాళ్ళు ఉన్నారు. కానీ అది ఎంత తప్పు చెప్పు, వాళ్ళకి ఇప్పుడు వీడియోలో చూసుకునేదానికి వీడియోలో చూసుకునేదానికి ఇప్పుడు నేను చెప్పేటన్ని ఏదో స్టోరీలు చెప్పట్లేదు, రియల్గా జరిగినవి నా కళ్ళు ముందు జరుగుతుండేటివి, నేను వింటుండేటివి ఇవన్నీ అన్నమాట ఇవి. ఎందుకంటే మాది చాలా పెద్ద సర్కిల్, చాలా మంది నేను కొన్ని చాలా స్కూల్స్ లో చేశాను, నా కొలీగ్స్ ఉన్నారు, మా పక్కన అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు, అన్ని అనుభవంగా జరిగేటివి అన్నమాట ఇవన్నీ. ఇట్లాంటివి జరుగుతూ ఉండేటప్పుడు ఓకే ఇది ఇదైతే కరెక్ట్. ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ సుఖపడాలంటే పిల్లల ద్వారానే సుఖపడతారు. ఎందుకంటే ఇప్పట్లో ఉన్న శాలరీస్ ఒక 25-30 ఇయర్స్ కిందకి లేవు. ఖాళీ వాళ్ళు అప్పుడు ఏముండేది, బ్యాంక్ ఎంప్లాయీస్ లేకపోతే టీచర్స్ లేదా గవర్నమెంట్ జాబ్స్ లేదా చిన్న ఫ్యాక్టరీస్లో చేసే వాళ్ళే ఉండేది. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఆ కంపెనీస్లో చేసే ఏజ్ మాకు లేదు, మా జనరేషన్ వాళ్ళకి లేదు. సో పిల్లలకి ఎక్కువ అమౌంట్స్ వస్తున్నది కాబట్టి ఆ శాలరీ తోటి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, కంఫర్ట్గా ఉండొచ్చు. కానీ పిల్లల్ని కూడా చూసుకోవాలి, వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉండాలి అనేది ఆలోచించుకోవాలి. ఆడపిల్లలకే కాదు నిర్మల, మగ పిల్లలకు కూడా చాలా మంది పెళ్లి చేయట్లేదు, అంటే టైం పాస్ చేస్తున్నారు, చేద్దాంలే మళ్ళీ కోడలు వస్తే మన కొడుకు కారు డబ్బులేవడేమో అని అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అరే మీ అక్కకి పెళ్లి చేసేసిరా, మీ చెల్లికి పెళ్లి చేయరా, తర్వాత నువ్వు చేసుకోరా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా, వాళ్ళకి కొన్ని
ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ లైఫ్ వాళ్ళకి స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కమెండింగ్ చేయకూడదు పిల్లల్ని, వాళ్ళ లైఫ్ని వాళ్ళు డెసిషన్ తీసుకునే కెపాసిటీ వచ్చిన తర్వాత వాళ్ళ డెసిషన్కి వాళ్ళ డెసిషన్కి మనం వదిలేయాలి. ఇంకా ఆ టైంలో పిల్లలు చూడలేదు అంటే అది మన బ్యాడ్ లక్ అనుకోవాలి ఇంకా. కానీ జనరల్గా ఎవరు అలా ఉండరు, ఉన్నారంటే అది పేరెంట్స్ బ్యాడ్ లక్ అంతే. సో పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఫోన్ చేసి ఆంటీ మీరంతా చాలా హ్యాపీగా ఉన్నారు కదా, అక్కడ దీపావళి కదా, మేము మీరందరు ఇళ్లలో మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు, మేము ఎక్కడో ఒక మైదానంలోకి వెళ్ళి కలుచుకుంటున్నాం ఆంటీ, అందరూ గ్యాదర్ అయ్యి కాల్చుకుంటున్నాం ఆంటీ, ఎవరో ఫ్రెండ్స్ తప్ప పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు లేరు ఇక్కడ అని అంటారు. ఇంకా ఆడపిల్లలు అయితే ఏమంటారు తెలుసా, ఆంటీ దీపావళి వస్తే మాకు పట్లంగాలు జడకుచ్చులు చేతుల నిండా గాజులు వేసుకోవడం పండుగలకి అవన్నీ అలవాటు అంటే ఇక్కడ ఏమి వేసుకునే దానికి లేదు. ఒకవేళ మేము అలా ఏమన్నా వేసుకున్నా ఏదో విచిత్రంగా చూస్తారు ఆఫీసుకి పోతే. అలాంటివి చిన్న చిన్న వాళ్ళు కూడా మిస్ అవుతుంటారు కదా. ఫైనల్గా పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళ బాధ కూడా మీరు అర్థం చేసుకుని వీలైనంత వరకు వాళ్ళని కూడా కంఫర్ట్గా ఉండేటట్టుగా చూడాలి. అంతేకాదు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చూడు ఒక్కరు ఒక అమ్మాయి అనుకో, అమ్మాయి ఒకటే ఉంటుంది అక్కడ, పాపం పరిగెత్తుకుంటూ ఆఫీసుకు పోవాలి, అందులో మనలాగా వాళ్ళకి రిలాక్సేషన్ టైమింగ్స్ అట్లా ఉండవు, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, పోవాలి టైం లేకపోతే ఏం రెండు ముక్కలు రెండు మింగేసి వెళ్ళిపోతారు. అదే అమ్మ దగ్గర ఉండింది అనుకో ఏదో ఒకటి చేసి టైంకి అమ్మాయికి అందిస్తుంది కదా, అవన్నీ మిస్ అవుతుండ వాళ్ళు. లంచ్ బాక్స్ తీసుకెళ్ళమ్మానని మనం లంచ్ బాక్స్ ఇస్తే ఉండే ఆనందం, ఏ క్యాంటీన్కో ఆర్డర్ చేసో ఏ పిజ్జాలో బర్గర్లో తెప్పించుకొని తినే ఆనందం వాళ్ళకి ఉండదు కదా. అది ఇప్పుడు మన పిల్లలే కాలేజీకి పోతారు, నీ పిల్లలే పోతున్నారు, ఇప్పుడు నువ్వు లంచ్ బాక్స్ రోజు పెట్టిచ్చేస్తుంటే వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు. అదే అక్కడికి వెళ్ళి రెండు రోజులు నీకు బాగాలేక క్యాంటీన్లో తినిపోమంటే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి వచ్చాడు. ఇంకా అలాంటిది అంతంత జాబ్స్ చేసుకుంటా మంచి తిండికి కూడా వాళ్ళు నోచుకోలేకపోతున్నారు అని అంటే నిజంగా దురదృష్టం కాకపోతే ఏంటి చెప్పు. అదే ఆ పోనీ ఎవరు అమ్మో ఎవరన్నా ఉండి అక్కడ స్పేర్ చేసి వాళ్ళకి వంట చేసి పెట్టుకుని వాళ్ళ బుద్ధిని చూసుకోగలిగేటట్లు ఇద్దరు మనుషులకి వాళ్ళు అక్కడ ఇది చేయగలిగే అంత ఇది కూడా ఉండాలి కదా, మనీని ఖర్చు పెట్టగలిగే మెయింటెనెన్స్ చేసుకోగలిగే అంత ఉంటే ఓకే. అట్లా పోయి ఉండేదానికి మళ్ళీ మన వాళ్ళు ఇష్టపడరు కదా, ఏ డెలివరీ టైంలో పోయి ఒక ఆరు నెలలు ఉండమంటేనే కౌంట్ డౌన్ చేసుకుంటారు రోజులు ఎప్పుడెప్పుడు ఉండేవాళ్ళు అక్కడ ఉండాలంటే కూడా కష్టం, ఏదో కొత్త ఉత్సాహంతో పోతారు కానీ అంతే. అక్కడ ఎక్కడున్నంత ఇది అక్కడెక్కడ ఉంటుంది మెకానికల్ లైఫ్, మెకానికల్ లైఫ్ కదా. ఈవెన్ మా అమ్మోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒక వన్ వీక్ ఉండమంటే కష్టంగా ఉంటారు, కౌంట్ డౌన్ చేస్తున్నారు రెండు రోజులు ఇంకా కష్టంగా ఉంటారు ఎలా ఉండాలి ఇక్కడ, అక్కడైతే అంత ప్రశాంతంగా ఉంటది, ఇక్కడ ఎప్పుడు చూసినా మీరు తలుపులు వేసుకొని కూర్చో ఉండాలి అట్లా అనమాట, ఎవరికి వాళ్ళ ప్లేస్ లో ఉంటేనే బాగుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు మీ పిల్లలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి, అందరూ అని కాదు కొంతమంది, ఇప్పుడు పిన్ని చెప్పిన ఎక్స్పీరియన్సెస్ మీరు చూసారు కదా కొంతమంది. సో పిల్లల్ని ఆ విధంగా బాధ పెట్టకండి, వాళ్ళకు కూడా ఒక అంటే మీ తర్వాత వాళ్ళకి టైం ఇచ్చినా కూడా వాళ్ళు ఆ వాల్యుబుల్ టైంని కోల్పోతారు, ఆ పీరియడ్ని కోల్పోతారు, అది మళ్ళీ మీరు బ్యాక్ తెచ్చుకోలేరు, మీ తర్వాత రియలైజ్ అయినా కూడా మీరు అది బ్యాక్ తెచ్చిలేరు. సో అందువల్ల మీరందరూ కూడా ఒక తేడా ఉంటుంది, వచ్చి లేండి ఇక్కడ ఏదో ఒకటి చేసుకొని తిన్నామని అంటే లేదులే అమ్మా మేము ఇంకొక 2 ఇయర్స్ ఉండి వస్తాము అనేదానికి, అరే మీరు ఇంకొక 2 ఇయర్స్ వరకు రావద్దు, ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు రండి అనేదానికి చాలా తేడా ఉంటుంది. అదే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు పర్వాలేదులే అమ్మా నాన్న ఒక 2 ఇయర్స్ ఉన్నామంటే మనం తర్వాత హ్యాపీగా ఉంటాము అని చెప్పుకొని వాళ్ళు ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రెంగ్తీగా హెల్దీగా వెల్దీగా పనిచేయగలుగుతారు యాక్టివ్గా. అది లేదు రా నువ్వు 2 సంవత్సరాల వరకు రాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని తీరిన తర్వాత వద్దు లేనంటే మెకానికల్ అయిపోతారు వాళ్ళు, అది డిఫరెన్స్. ఎటైనా 2 సంవత్సరాలు ఉండాలా 3 సంవత్సరాలు ఉండాలా, కానీ అప్పుడు మెకానికల్ అయిపోయేసేసి వాళ్ళు నిరుత్సాహంగా ఉంటారన్నమాట. అవన్నీ కూడా పేరెంట్స్ కూడా కొంచెం చూసుకుంటే పిల్లలకు మంచిది అని నా అభిప్రాయం. ఈవెన్ అత్తమామలు కూడా చూసుకోవాలా, ఎందుకంటే వాళ్ళు కూడా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, అది కూడా కావాలని కొంతమంది వీసాలు వచ్చినాక ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదో ఒకటి అడ్డం పెట్టేది కోడలు వెళ్ళిపోతే డబ్బులు రావని చెప్పి నా అనుభవంలో ఉన్నాయి. ఇంకొకటి విషయం కూడా చెప్తానండు, ఒక జోక్ అన్నమాట ఏంటంటే కొడుకు పెళ్ళైంది అనుకో,
అమ్మ పోతుంది అని ఉండదు ఎవరికి. వాళ్ళ వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మ పోతుంది ఫస్ట్ అని అని అంటారు. ఎందుకని అడిగితే ఇది సహజమైన విషయం. ఇప్పుడు సపోజ్ వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ ఉండింది అనుకో, అత్త పైన దానికన్నా తల్లి ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా. అప్పుడు దయచేసి అత్తలు జెలసీగా ఫీల్ కావద్దండి. చాలా రేర్ గా ఉంటారు అత్తలు అమ్మలాగా చూసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటే ఓకే నో ప్రాబ్లం, కానీ అక్కడికి పోయి కూడా గొడవలు పెట్టి చేసేటప్పుడు అదే తల్లి అనుకో ఏ ఎలాగైనా కూతుర్ని సంభాలించుకోగలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అయితే మన అమ్మలకైతే ఫ్రీగా చెప్పగలుగుతాం, అమ్మ కాఫీ పెట్టుకోరా అది అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్తాం. అదే అత్తమ్మల కంటే కొంచెం హెసిటేట్ చేద్దాం, ఏమో పడుకో ఉంది, అమ్మ పడుకో ఉన్నా కానీ మనం కాఫీ తాగాలనిపిస్తే అమ్మ కాఫీ తీసుకురా అంటే అమ్మ ఏమనుకోదు తీసుకురా.